మార్చి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకున్నటువంటి రోజు ఇప్పుడు ముంబై అని పిలుస్తున్నటువంటి బొంబాయిలో జరిగింది ఆ ఘటన ఆ ఒక్కరోజే పన్నెండు వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి రెండు వందల యాభై ఏడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఏడు వందల నుంచి పద్నాలుగు వందల మంది వరకు గాయపడ్డారు ఇదంతా దావుద్ ఇబ్రహీం అనే అండర్వర్ల్డ్ డాన్ డి కంపెనీ నిర్వాహకం ఆ కేసులోనే యాకూబ్ మెమన్ అనే ఒక నేరగాడికి ఉరిశిక్ష పడింది జూలై ముప్పై రెండు వేల పదిహేనున ఇతడిని నాగపూర్ కేంద్ర కారాగారంలో తీశారు దావుద్ ముఠాలోని యాకూబ్ మెమన్ టైగర్ మెమన్తో కలిసి ఈ ఘోర కలిని సృష్టించాడు కేసు చాలా కాలం పాటు అగమ్య గోచరంగా ఉండిపోయింది ఇందుకు కారణం శరద్ పవార్ ఇచ్చిన ఒక తప్పుడు ప్రకటన అని చాలామంది చెప్తారు అదంతా ఒకటైతే ఇప్పుడు యాకూబ్ మెమన్ సమాధికి హఠాత్తుగా అలంకరణలు చోటు చేసుకుంటుండడం మరొకటి ఈ రెండో అంశమే ఇప్పుడు దేశాన్ని క్షోభ ఈ అంశం హఠాత్తుగా తెర మీదకొచ్చింది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మహారాష్ట్ర బీజేపీ శాఖ ఒక తీవ్రవాది సమాధికి అలంకరణలు చేసినటువంటి విషయాన్ని బయటపెట్టింది పాకిస్తాన్ అండతో దావూద్ పథకంతో మతోన్మాదం తలకెక్కిన ఒక టెర్రరిస్ట్ సమాధికి అలంకారాలు చేసే అవకాశం ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆయన ప్రభుత్వానికి కొమ్ము కాసిన ఎన్సీపీ నేత శరద్ పవార్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని ఇప్పుడు బీజేపీ కోరుతోంది ఉరిశిక్ష పడినటువంటి యాకూబ్ మెహమన్ సమాధిని పాలరాతి పలకలతో తాపడం చేయించారు పూలు పెట్టి ఎల్ఈడి దీపాలు కూడా అమర్చారట ఆ సమాధిని ఒక గుమ్మటంగా మార్చాలన్న ఆలోచనతోనే ఇవన్నీ జరిగాయని అప్పుడు మహావికాస్ అగాడి అధికారంలో ఉన్నదని బీజేపీ ఆరోపిస్తోంది ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో శివసేన ప్రభుత్వం ఉండగా ఇదంతా జరిగిందంటే వాళ్ల దేశభక్తి ఏపాటిది ముంబై మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అంటూ బీజేపీ సహజంగానే ప్రశ్నలు కురిపించింది ఆదరాబాదరా పోలీసులు రంగప్రవేశం చేసి బడీరాత్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ దీపాలంకరణను వెంటనే తొలగించాలని ఆదేశించారు ఇందుకీ పాలరాతి పలకల అలంకరణ కొన్నేళ్ల క్రితమే జరిగింది ఆ సమాధి ఉన్న చోట ఒక చెట్టు కూలడంతో దాన్ని ఆసరాగా చేసుకొని పాలరాళ్ళు పరిపించారు ఇందుకు శ్మశాన వాటిక ట్రస్టీలు అనుమతిచ్చిన మాట నిజమేనని అలా చేయకపోతే సమాధి కింద ఉన్న ఎముకలు బయటపడతాయని పోలీసులు వివరణ ఇవ్వటం గమనార్హం అసలు సంగతి ఏమిటనేది ఆరా తీస్తే దక్షిణ ముంబైలో ఉన్నటువంటి బడా ఖబరస్థాన్లో యాకూబ్ సమాధిని అలంకరించకుంటే చావు తప్పదంటూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలలో ఏఆర్ మెమన్ బెదిరించాడంటూ ఆ శ్మశానవాటికే మాజీ ట్రస్టీలే చెప్పారట తాజాగా దాన్ని విద్యుత్ దీప తోరణాలతో అలంకరించారు ఈ ఏఆర్ మెమన్ యాకూబ్ మెమన్ కుటుంబీకుడే అంట ఇతడు మహావికాస్ అఘాడీ ప్రభుత్వ మంత్రులతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను రిపబ్లిక్ టీవీ ఛానల్ బయటపెట్టింది అందులో ప్రధానంగా కనిపిస్తున్న వారు నవాబ్ మాలిక్ ఇతడు ఎన్సీపీ సభ్యుడు పైగా ఇతడి శాఖ మైనారిటీ వ్యవహారాలు మరొక మంత్రి అసలాం షేక్ ఇతను కాంగ్రెస్ చెందినవాడు ఇతనితో కూడా మెమన్ కుటుంబీకుల ఫోటోలున్నాయి బడా ఖబరిస్తాన్లో మెమన్ కుటుంబీకులకు ప్రత్యేక స్థలం కేటాయించి ఉంచకపోతే చావు తప్పదని అతడు హెచ్చరించాడని మాజీ ట్రస్టీలు జజీల్ నవరంగే పర్వేజ్ సర్కారే చెప్పారు యాకూబ్ చనిపోయినా టైగర్ మెమన్ బతికే ఉన్నట్లుగా గుర్తుంచుకోవాలని కూడా అతను బెదిరించాడట తమ కుటుంబానికి శాశ్వతంగా స్థలం కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా చేయాలని ఆదేశించినా ఆ ఇద్దరు ట్రస్టీలు అందుకు ఒప్పుకోలేదు పైగా ఎవరైతే ఇతనున్నాడో ఇతను తమకు బెదిరింపులు గురిచేస్తున్నాడని జనవరి ఆరు రెండు వేల ఇరవైనా ఆ ఇద్దరు ట్రస్టీలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు సరే ఇవన్నీ పక్కన పెడదాం అసలు ఒక కరుడు కట్టిన ఉగ్రవాది అతనికి మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఉరిశిక్ష విధించింది కానీ శివసేన అనే ఒక పార్టీ కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశాక అతడి సమాధికి అలంకరణలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది ఈ మహాహంతకుడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు ఎంత ఘోషిస్తాయో తెలియదు కానీ ఇదంతా చూస్తున్న దేశం మాత్రం తీవ్రంగా క్షోభిస్తోంది మతాలకు అతీతంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే ఆత్మ మాత్రం నిస్సందేహంగా ఆక్రోషిస్తుంది అనేది కొందరు రాజకీయ ప్రవచనకారుల మాట